Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పాదయాత్రకు ఫుల్ సపోర్ట్. లోకేష్ పాయ పార్టీకి ఎంత ప్రేమో. టీడీపీ అనుకూల మీడియా పూర్తిగా వైఎస్ వివేక హత్య కేసు చుట్టూ కథనాలిస్తూ బిజీగా ఉంది. మధ్యలో నారా లోకేష్ పాదయాత్రపై ఫోకస్ తగ్గిపోయింది. అయితే ఆ బాధ్యతను భుజానికి ఎత్తుకుంది సాక్షి. ఇటీవల నారా లోకేష్ పాదయాత్రను పద్ధతిగా ఫాలో అవుతోంది. వ్యతిరేక వార్తలే ఇస్తున్నా కూడా లోకేష్ యువగళాన్ని నిత్యం హాట్ టాపిక్గా ఉంచుతోంది సాక్షి. ఆ మధ్య నారా లోకేష్ దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఓ వీడియోని సాక్షి బాగా హైలైట్ చేసింది. ఏం చేశారు, ఏం పీకారంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యలు సీఎం జగన్ని ఉద్దేశించినవంటూ టీడీపీ అసలు వీడియో బయటపెట్టిన తర్వాత ఈ వ్యవహారం మరింత హాట్ టాపిక్గా మారింది. లోకేష్కి సపోర్ట్గా వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెద్ద వార్ నడిచిందనే చెప్పాలి. ఆ తర్వాత లోకేష్ ఎక్కడికి వెళ్ళినా ఏం మాట్లాడినా అందులో లోపాలను వెతికి మరీ సాక్షి హైలైట్ చేస్తోంది. ఒక రకంగా లోకేష్ యాత్రకు అవసరానికి మించి సాక్షి పబ్లిసిటీ ఇస్తోందనే చెప్పాలి. అనుకూల వార్తల వ్యతిరేక వార్తల అనే విషయం పక్కన పెడితే లోకేష్కి సంబంధించి సాక్షిలోనే ఎక్కువ వార్తలు వస్తున్నాయనేది మాత్రం వాస్తవం. జగన్ పాదయాత్రతో లోకేష్ యాత్రను కంపేర్ చేస్తూ విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఈ క్రమంలో లోకేష్ ఫోటోలు సాక్షిలోనే ఎక్కువగా కనపడుతున్నాయి. జనాల స్పందన ఎలా ఉందనే విషయం కంటే సాక్షి స్పందన మాత్రం బాగుందని టీడీపీ వర్గాలే సరదాగా చెబుతున్నాయి. ఇక లోకేష్ చంద్రబాబు సెల్ఫీ ఛాలెంజ్ను కూడా సాక్షి హైలైట్ చేసుకుంటోంది. ఆ మధ్య సీఎం జగన్ కూడా ఈ సెల్ఫీ ఛాలెంజ్పై స్పందించారంటే ఆయన కూడా అధిక ప్రాధాన్యం ఇచ్చారనే లెక్క. మొత్తం మీద యాత్ర కవరేజ్ విషయంలో టీడీపీ అనుకూల మీడియాతో సాక్షి పోటీ పడడం ఇక్కడ విశేషం.